ఇళ్ళలోకి వచ్చి కొట్టేయచ్చు, పార్టీ వేరే ఆఫీసులు పార్టీ ఆఫీసుకి వెళ్ళి బదులు కొట్టేయచ్చు, దాని మీద ఏం కేసులు ఉండవు. ఆ మధ్యన ఐ థింక్ 2008లో ఎప్పుడో ఏదో ఒక 19లో అనుకోండి ఒక డీజీపీ గారు మాట చూశాను, ఫార్మర్ డీజీపీ గారు, పాపం అది వాళ్ళకి అది వాళ్ళు ఏమంటారని ప్రజా వ్యతిరేకత వాళ్ళు వ్యక్తం చేశారు. రాళ్ళు విసిరితే అప్పుడు డీజీపీ గారు చెప్పింది ప్రజా వ్యతిరేకత, అది వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది. భావ ప్రకటన, భావ స్వేచ్ఛ, వాళ్ళు వేస్తేనేమో భావ స్వేచ్ఛ. ఇక్కడ మనం రాళ్ళు కూడా ఇలా నినాదాలు చేస్తే సెక్షన్ 307 అంటే వైసీపీ రాళ్ళు విసిరేసి అద్దాలు బదులు కొడితే భావ స్వేచ్ఛ. ఇంకా ఏ పొలిటికల్ పార్టీ, లెట్ ఇట్ బి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇంకే ఇంకే పార్టీ అయినా, ఇంకెవరైనా సరే, ఎవరు నోరెత్తినా అది అన్ని సెక్షన్స్ వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళు చేస్తే మటుకు మొత్తం చాలా పవిత్రంగా భావస్వేచ్ఛం. ఎంత దారుణంగా కేసులు పెట్టారు, పాపం రూపానే ఒక ఆడపడుచు, మా ఆడపడుచు, మా ఆడబిడ్డ ఇంట్లో 2 సంవత్సరాలు పాపను పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేశారు పాప అమ్మాయిని. ఏం అమ్మాయి సంబంధం కూడా లేదు. అంతకుముందు వాళ్ళ మంత్రి నన్ను పచ్చిబూతులు తిడుతుంటే నిరసన చేయడానికి ఆవిడ వెనకాల ఉందంతే. ఆవిడ మీద 2 సంవత్సరాలు పాప ఇంట్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఈరోజు ఆవిడ ఆవిడ జైల్లో ఉన్నారు. ఆవిడ రూపాయి మాడపడచ్చు, మాడబెట్టు. ఇంత అన్యాయంగా చేశారు. నేను ఒక మాట అనలా, ఎన్ని బూతులు తిట్టినా భరిస్తాం, కుటుంబ సభ్యులు తిట్టినా భరించాం, ఇన్ని భరిస్తున్నా కానీ ఇంక వీళ్ళు పేట్రేగిపోయి ఆఖరికి ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఎంతో ఉన్నతంగా చూసుకుంటాం ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీషియల్స్ని, అలాంటి స్థాయి అధికారి వచ్చి నన్ను నన్ను గొడవ పెట్టుకుంటున్నారు. ఆయన మాట్లాడితే నువ్వు ఇట్లా కొడతారు, మాట్లాడకూడదు అంటాడు, వార్నింగ్ ఇస్తారు. నేను అడిగాను ఆయన, సార్ మేమేం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, ఐఎమ్ ఐ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ అవ్వట, ఐఎమ్ ఐ నాట్ విత్ ఇన్ మై రైట్స్, ఐఎమ్ ఐ నాట్ విత్ ఇన్ మై డెమోక్రటిక్ రైట్స్, ఐఎమ్ ఐ నాట్ విత్ ఇన్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ సార్? ట్రాఫిక్ ఆగిపోయింది. ఓకే సార్, మీరు కదలొద్దు అంటాడు. మీరే ఇంత వితండవాదం ఇంత విరుద్ధంగా ఎలా చేస్తారండి? మీరు ట్రాఫిక్ ఆగిపోయిందని మీరే అంటారు, బండి కదలకూడదని మీరే అంటారు, అంటే ఏం చేయమంటారు అన్నాడు.